शुक्लामरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञं उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल की स्वागत। वीडियो मुख्य चुप्त कोई राशु जन्म अदे विधा कोई राशु जन्म इतरों वाल अट्राशन एक्वे अटे वीर आलोचे विधान चाल गोपदन चुप्स अच्छे एक्व इतर लोपरचुक अटे वीर ये 100% निजमें खचिता जो अला अटे तपा अकूद लोपरचे मन वेरे रक अर्थम दीदी दयचे अटे आकर्षण शक्ति एक्वान चुपा विषय चपा उदाहरण की ఒక విషయం ఉందనుకోండి, ఒక విషయాన్ని వీళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రాశులలో పుట్టినటువంటి వారు ఈ వీళ్ళు చెప్పే విషయాన్ని వాళ్ళు తొందరగా క్యాచ్ చేసుకొని వీళ్ళు అగ్రి అయిపోతారు, కరెక్ట్ అనుకుంటారు. వేరే వాళ్ళు చెప్పేదానికంటే వీళ్ళు ఎక్కువగా వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి పనులైనా కూడా వీరు ఖచ్చితంగా చేసుకోగలుగుతారు. వాళ్ళ నుండి ఒక వ్యక్తికి పోయిన దానికి సమాధానం దొరుకుతుంది, కానీ వీళ్ళు పోతే సమాధానం దొరుకుతుంది అక్కడ. అంటే వీళ్ళ దగ్గర అంత గొప్ప గుణం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా పని చెప్తే వినరు, వినకపోతే వీళ్ళు పోయి చెప్తే వింటారండి. అదొక గొప్ప అంటే లోబర్చు అంటే వాళ్ళ ఆలోచన విధానాలు లోబర్చుకునే గుణం ఉంటుంది. అంటే వాళ్ళు ఏది చెప్పినా కూడా వీళ్ళు ఏది చెప్తే వాళ్ళు బయట వాళ్ళు నమ్మేస్తారు, ఓకే అంటారు, చేసేస్తారు. అదే వేరే వాళ్ళు వేరే రాష్ట్రాలలో పుట్టిన వాళ్ళు వెళ్తే కొంతవరకు ఎక్కువ ఉండదు, మూమెంట్ అనేది ఉండదు. దాంట్లో మనం చూసినట్టయితే విశాఖ నక్షత్రము మనం వృచ్చిక రాశి అండి. విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ట 4 పాదాలు వృచ్చిక రాశి. అదే విధంగా ఇక మనం చూసినట్టయితే మేషం అయితే అగ్నితత్వపు గల రాశిగా మనం చెప్పుకోవచ్చు. అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. అదేవిధంగా ఇక్కడ మనకు కుంభరాశి, ఇది వాయుతత్వపు రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1-3 పాదాలు కుంభరాశి. ఈ యొక్క ఈ రాశులలో జన్మించిన వారు. మరి కర్కాటక రాశి పునర్వసం 4వ పాదం, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు. అదేవిధంగా ధనుస్సు, అదేవిధంగా ధనుసు రాశి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ 1 నక్షత్రం. ఇది అగ్నితత్వ రాశి ధనుసు రాశి. సో వృశ్చిక రాశి, మేషం, కుంభం, కర్కాటకం మరియు అదేవిధంగా ధనుసు రాశి, ఈ యొక్క 5 రాశులలో పుట్టినటువంటి వారు చాలా వరకు అత్యద్భుతమైన ఫలితాలు వీరికి తప్పకుండా కలుగుతాయండి. ఇప్పుడు చేసే పనులలో కూడా ప్రతి విషయంలోనూ కూడా విజయం అనేది కూడా తప్పకుండా వరిస్తుంది. అదేవిధంగా ఇతరులను వీరు ఎలా అంటే ఇతరులను ఏ పనైనా కూడా చెప్పినట్టయితే ఆ పని సజావుగా జరుగుతుందండి. వాళ్ళకి చేసుకోగలిగేంత స్తోమత అనేది కూడా వీళ్ళకి కలుగుతుంది. అదేవిధంగా వీరు ఉద్యోగ అవకాశాలు, ఉదాహరణకి కొంతమంది ఉద్యోగ విషయంలో కూడా వీళ్ళకి ఎక్కువగా అదృష్టం అనేది దేంట్లో కలుగుతుందంటే వీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు 4 మల్టిపుల్ ఛాయిస్లు ఉన్నాయనుకోండి. వీరు ఏదైతే గురి పెట్టి ఇది అవుతుందో అనేది వాళ్ళు ఆలోచిస్తారో నిజంగా అదే అవుతుందండి. వృశ్చిక, మేష, కుంభ, కర్కాటక, ధనుసు రాశుల వారు ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ ఉంటాయి, ముందు జరగబోయేది ముందే చెప్పేస్తారు వాళ్ళు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే అసలు ఇంత కూడా ఇబ్బంది పడకుండా ఉంటాయి. ఇలా కొంతమంది ఈజీగా పాస్ అయిపోయి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కానీ వీరు కఠోర దీక్ష, పట్టుదల, కృషి, ఏదైనా సాధించాలన్న ఒక ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు దీంట్లో పై చేయి ఉంది, వీరు ఆలోచించే విధానంలో కూడా పై చేయి ఉండడం. దీని ద్వారా ఏంటంటే వీరు అభివృద్ధి అనేది కూడా వీరికి ఎక్కువ కలుగుతుంది. ఒకసారి వీరికి మీ నేను చెప్పిన దానికి ఎవరికైనా రివర్స్గా అయిందంటే దానికి మెయిన్ ప్రధాన కారణం వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం. ఆ సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మీలో మంచి మార్పు అనేది జరుగుతుందండి. 100కి 100% మీరు అదృష్టవంతులే అవుతారు. కాబట్టి నేను చెప్పినట్టుగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాశాస్త్రం అంటే మీ పేరులో ఉన్న సంఖ్యాబలాన్ని సంఖ్యాశాస్త్రపరంగా మార్పులు చేర్పులు చేసుకున్నట్టయితే ఖచ్చితమైన ఫలితాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.